మేనరికం భర్త, ఇద్దరు పిల్లలు, చక్కని సంసారం. కొద్ది రోజులకు మొగుడంటే మోజు తగ్గిందో, పరాయి పురుషుల మోజులో పడిందో కట్టుకున్న భర్తను కాదనుకుందే. విలాసవంతమైన జీవితం గడపాలనుకుందే. ఉన్నత చదువులు చదువుకుంటానంది. మొగుడిని నమ్మించింది. తల్లిదండ్రుల ఇంటికి చేరింది. కొందరితో ఫోన్లో, ఇంకొందరి మోజులో పడింది. మొగుడి కంటే చిన్నతనం నుంచి పరిచయమున్న పరాయి యువకుడే కావాలనుకుందే. అందుకు అడ్డుగా ఉన్న బిడ్డలను కూడా వద్దనుకుందే. ఏడడుగులు నడిచిన భర్తను వద్దనుకుందే. అగ్నిసాక్షిగా కట్టిన తాలికి విలువలేదనుకుందే. చివరకు తాను నవమాసాలు మోసి కన్న ఇద్దరి బిడ్డలను కిరాతకంగా చంపేయాలనుకుందే. అంతే, తనలోని మానవత్వం మంటగలిసింది. ఓ పసిబిడ్డ పాలిట యమపాసమైంది. రాక్షసుల కన్నా దారుణంగా ప్రవర్తించింది. ఆలనా పాలనా చూడాల్సిన ఆ కసాయి తల్లి ఏడతిన్నర పసిపాప జీవితాన్ని చితిమేసింది. ఏ ఇబ్బంది వచ్చినా గుండెలి మీద పెట్టుకుని చూసుకోవలసిన ఆ రాక్షసి ఊపిరాడకుండా చంపేసి తన గుండెలకే బండకట్టి అత్యంత దారుణంగా కర్కసంగా కాలువలో వేసేసింది. ఏమీ ఎరగని నంగనాచిలా ఉయ్యాల్లో ఉన్న తన బిడ్డ కనబడడం లేదంటూ నానా హంగామా చేసి, నా పేరు అనుష, నేను గుర్రాల మడుగు సంఘంలో ఉంటున్నాను. మా బాబు పేరు హారిక. మా పాపకు వయసు 1.5 సంవత్సరము. రాత్రి 10, 10:30 అప్పుడు పనుకోబెట్టాము. 1:30 లేచినప్పుడు కూడా మా పాప ఉన్నింది. పొద్దున్నే లేచేసరికి మా పాప ఉయ్యాల్లో లేదు, బొమ్మల వరకే ఉన్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా ఈ అమానవీయ సంఘటన నెల్లూరు నగరంలో చోటు చేసుకుంది. గత 3 రోజుల క్రితం నెల్లూరు నగరం బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రాల మడుగు సంఘంకు చెందిన అనుషకు రాపూర్కి చెందిన సొంత మేనమామతో కొంతకాలం క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. తనకు సిటీ లైఫ్ అంటే ఇష్టం, జల్సాలంటే మహా ఇష్టం. తను ఎంఎస్సీ చేస్తానని భర్తను అత్తమామలను ఒప్పించి గుర్రాల మడుగులోని పుట్టింటికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చాక తన స్వేచ్ఛకు అడ్డు లేకుండా పోయింది. అప్పటికే పలువురు వ్యక్తులతో సత్సంబంధాలు కలిగి ఉన్న ఆమె హైదరాబాదుకు చెందిన తన చిన్ననాటి స్నేహితుడితో పీకల్లోతు వ్యామోహంలో కూరుకుపోయింది. అతడితో కలిసి తిరిగింది. రోజూ ఫోన్లో చాటింగ్, వీడియో కాల్స్ తో బిజీగా ఉండేది. పెళ్లి చేసుకోవాలని కోరింది. అందుకు అతడు తన ఇద్దరు బిడ్డలు లేకుండా అయితే చేసుకుంటానని తెగేసి చెప్పడంతో పెద్ద బిడ్డను తండ్రి వద్ద వదిలేసి ప్రతిదానికి అడ్డున్న ఏడాదిన్నర చిన్నపాపను చంపేయాలనుకుంది. 3 రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో తన ఏడాదిన్నర చిన్న కుమార్తెను ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఓ బండరాయిని తన శరీరానికి చుట్టి పక్కనే ఉన్న సర్వేపల్లి కాలువలో పడేసింది. మళ్లీ వెంటనే తన 3 ఏళ్ల బిడ్డను కూడా మట్టుపెట్టాలనుకుంది. ఆ సమయంలో ఇంట్లో అలికిడి కావడంతో ఊరుకుంది. ఉదయాన్నే లేచి ఉయ్యాల్లో ఉన్న తన కుమార్తె కనపడ్డం లేదంటూ నానా యాగి చేసింది. ఏడుపులు పెడబొబ్బులు పెట్టింది. అందరూ నిజమే అనుకున్నారు. కన్నతల్లి ప్రేమ ఇలాగే ఉంటుందన్నట్లు నమ్మించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా విచారించడంతో ఆమెపైనే సందేహం కలిగి అదుపులోకి తీసుకుని మళ్లీ తమదైన స్థాయిలో విచారించడంతో అసలు విషయాన్ని కక్కేసింది. తన కుమార్తెను తానే చంపేశానని ఒప్పుకుంది. దాంతో మంగళవారం అర్ధరాత్రి దాటాక సర్వేపల్లి కాలువలో బిడ్డను వెలికితీశారు. ఈ ఘటనతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చర్చనీయాంశమైంది. బంధువులు, కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మానవత్వం లేని ఆ కసాయి తల్లికి తగిన శిక్ష పడాలని కోరుతున్నారంతా. స్వతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నెల్లూరు వేదాయపాలెం కోడలిలోని ఆయన విగ్రహానికి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అరుణమ్మతో పాటు వైసీపీ నాయకులతో కలిసి మంత్రి కాకాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ,
బాబు జగజీవన్ రామ్ ఆధునిక భారత నిర్మాతలలో ఒకరన్నారు. కేంద్రంలో అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా పనిచేసి అనేక శాఖలను సమర్థవంతంగా నిర్వహించి అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచారని తెలిపారు. పండిట్ జవహర్ నెహ్రూ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయసులోనే చేరి భారతదేశానికి విశేష సేవలందించిన తొలితరం అగ్రనాయకుడు బాబు జగజీవన్ రామ్ సేవలు మరువలేనివన్నారు. అనంతరం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ జీవితాంతం పేదవర్గాల వారి పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అని ఆయన సేవలను కొనియాడారు. సమాజంలో అసమానతలు తొలగించాలని అందరూ సమానంగా ఉండాలని భావించిన ఆయన ఆశయాలను కొనసాగిద్దామని ఆకాంక్షించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ ఆను మరునమ్మ మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ జీవితం ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దార్శనికుడు రాజనీతిజ్ఞుడు తన జీవిత కాలం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసరం పోరాటం చేసినటువంటి యోధుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయసులోనే చేరి భారతదేశానికి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి తొలి తరానికి సంబంధించినటువంటి నాయకుల్లో అగ్రగణ్యుడు శ్రీ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అనేక సందర్భాలలో అనేక విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసి దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా సమాజంలో అసమానతలు తొలగించాలని అందరం సమైక్యమైనటువంటి జీవనం గడపాలని అంతరాలు ఉండకూడదని అనేక రకాలుగా ఆలోచన చేసి పోరాడి ఈరోజు మన అందరం కలిసిమెలిసి ఉండడానికి ప్రధానమైనటువంటి కారకుల్లో ఈ దేశం గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తుల్లో బాబు జగజీవన్ రామ్ గారు ఒకడు. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఆశయ సాధన కోసం ఆయన జీవితం పూర్తి ప్రదాత ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అటువంటి మహనీయుడు ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన ఆశలు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి మహనీయుడు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వారిని మనం అందరం కూడా కలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు చిన్నతనం నుంచి చనిపోయే వరకు భారతదేశంలో ఉండే అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి, సమానత్వం కోసం పోరాటం చేసిన వ్యక్తి. అటువంటి మహానుభావుణ్ణి మనం కలుసుకొని వారి ఆశయ సాధనకు మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటాం. నమస్కారం. దార్శనికుడు, పరిపాలనా అధ్యక్షుడు, భారత్ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తుంటూ నమస్కారం. మహనీయుల జీవితాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రోనంకి కూర్మానాథ్ అన్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన భవన్లో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని డీఈఓ వెంకటనారాయణమ్మ అధికారులతో కలిసి ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాజ్యాంగ రచన సంఘంలో సభ్యుడిగా ఉండి అణగారిన వర్గాల వారి అభ్యున్నతి కోసం బాబు జగజీవన్ రామ్ కృషి చేశారన్నారు. ఆయన పనిచేసిన శాఖలన్నింటికీ వన్నె తెచ్చారన్నారు. నేటి యువత మహనీయుల ఆశయాలను కొనసాగించాలని సూచించారు. అనంతరం డీఈఓ వెంకటనారాయణమ్మ మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ పేద కుటుంబంలో పుట్టి శాసనసభ్యుడి నుంచి దేశ ఉప ప్రధానమంత్రి వరకు దాదాపు అర్ధశతాబ్దం ప్రజాజీవనం సాగించారన్నారు. ఆయన సేవలు మరుగులేనివన్నారు. ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థల వారు అధికారులు పాల్గొన్నారు. తీసుకొచ్చారు మన తరఫున జగీవాలు అటెండ్ అయ్యారు ఇంటర్నేషనల్ ఫోరంలో, యుఎన్లో. అలాగే రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్కి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రిగా చేసినప్పుడు అతను హరిత విప్లవాన్ని చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేశారు. అలాగే అతను ఏ శాఖలో పనిచేస్తే ఆ శాఖకి వన్ని తెచ్చారు. అంటే అటువంటి మహనీయుడికి ఈరోజు మనం నివాళులు అర్పిస్తున్నాము, స్మరించుకుంటున్నాము అంటే అది 100% జరగాల్సిందే. అంటారు లేదంటే ఈ రకంగా మనం స్మరించుకుంటున్నాము లేదంటే పండుగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి మనం అనుకుంటున్నాము. అది 100% అది చేయాల్సిందే మనం. కాబట్టి దయచేసి ఇక్కడికి అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా, ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా
ఇక్కడ నుండి మేము ఏదైనా కానీ కార్యక్రమం చేసినప్పుడు సో ఒక 15 రోజుల ముందో లేకపోతే ఒక 3 వారాల ముందో మేము పిలుస్తాము ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి మా దృష్టికి తీసుకొస్తే సత్వరంగా ఏమైతే చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా చేసి పెడతాము ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా చూస్తాము చిన్న వర్గాల నుంచి పాటు పెట్టండి అలాగే రాజ్యాంగ సభలో అలాగే రాజ్యాంగ రచన సంఘంలో అతను మెంబర్గా ఉండి అనగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పైకి రావాలి పేదవాడిగా పుట్టడం తప్పేమో కానీ పేదవాడిగా చనిపోవడం తప్పు కాదు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో నేను చెప్పింది మీ అందరికీ అర్థమై ఉంటుంది సో ఒక సదుద్దేశంతో అతన్ని కష్టపడుతూ చాలా మందికి మార్గదర్శకుడు అయ్యారు అతను కష్టపడుతూ ఒక పేద కుటుంబంలో పుట్టి దేశ ఉప ప్రధాని వరకు వెళ్ళారు అంటే సుమారు 40 సంవత్సరాలు సో పార్లమెంట్లో ఉంటూ వివిధ శాఖలకి మంత్రిగా పనిచేశారు అంటే అది అంత ఈజీ అయిన విషయం కాదండి అలాగే ససారమ్మ నియోజకవర్గం అతి ఎక్కువ సార్లు ఎంపీగా ఎలక్ట్ అయిన ఒక వ్యక్తిగా అతను చరిత్ర సృష్టించారు అంటే బీహార్ రాష్ట్రంలో సో నిజంగా మనం ఇటువంటి మహనీయులను స్మరించుకోవడం అలాగే వాళ్ళ అడుగు జాడల్లో నడవడం అలాగే అసమానతలు ఏవైనా ఉంటే మాత్రం ఇమీడియట్లీగా వాటన్నింటినీ కూడా తప్పు చేస్తూ సో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ చాలామంది బలహీన వర్గాల్లో వాళ్ళు ఎక్కువ ఉంటారు కనుక వారి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఎవరైనా కూడా ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు చేయాల్సిన అవసరం కూడా ఉంది అగత్యం కూడా ఉంది ఆ విధంగా తనకు అవకాశం ఇచ్చిన అవకాశం వచ్చింది కనుక తన పదవులు ఎన్నో పదవులు ఎన్నో మంత్రులు ఆ శాసనసభ నుంచి శాసనసభ్యుల నుంచి ఉప ప్రధాని వరకు ఎదిగి దాదాపు అర్ధ శతాబ్దము అనేక రాజకీయ పదవులు అనుభవించే ఉన్నారు ఆ క్రమంలో ఎంతో మంచి పనులు ఎన్నో మంచి పనులు చేసినందు వల్లనే ఈరోజు కూడా మనం అందరం స్మరించుకుంటున్నాము స్వాతంత్ర సమరయోధులుగా జైళ్ళకు వెళ్ళి ఎన్నో త్యాగాలు చేసి ఆ తదనంతరము ఎన్నో రాజకీయ పరంగా ఆటుపోట్లు కూడా ఎదుర్కొని కానీ అందరితో మెప్పించబడి ప్రతి ఒక్క పెద్దదానితో మెప్పించబడి కీలక శాఖలకి మంత్రిగా పనిచేశానంటే ఆ బాబు జగజ్జీవన్రామ్ గారి వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైనది కనుక ఇంతమంది చేత ఆయన అభిమానింపబడి ఆయన మీద నమ్మకంతో మంచి మంచి పదవులు కట్టబెట్టినాను తద్వారా పబ్లిక్కి చాలామంది జనాలకి మంచి చేయడానికి అవకాశం కలిగింది సో మనం అందరం కూడా ఆయన ఆదర్శాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి ఆయన ఆయన ఆ వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తి పొంది మనం కూడా అలాంటి అడుగుకోవాలి ఆ యొక్క అడుగు జనలో నడవాల్సిందిగా విద్యార్థులకి అందరికీ కూడా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలు కుందనపు బొమ్మకి కళ్యాణం పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ నెల్లూరు నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ లో బుధవారం మెప్మా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా మూడో విడత రుణమాఫీ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణములు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి అతిథులు పాలాభిషేకం చేశారు అనంతరం పొదుపు గ్రూపు సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను వారు సందర్శించి అభినందించారు ముందుగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చిన్నారుల నృత్యాలు అలరించాయి మంత్రి కాకాని మాట్లాడుతూ పొదుపు గ్రూపు సభ్యులను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగడుగునా మోసం చేశారని ఆరోపించారు అనేక హామీలు గుప్పించి మధ్యలోనే వదిలేశారని మంత్రి విమర్శించారు డ్వాక్రా అక్కచెల్లమ్మలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న గొప్ప నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వైఎస్ఆర్ ఆసరా ద్వారా మూడు విడతలుగా ఆర్థిక సహాయం అందజేసిన ఘనత తమ ప్రభుత్వంతేనన్నారు
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరున్నా ఎవరు వెళ్లిపోయినా ఆ లోటు రానీకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని సమర్థవంతమైన ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి సమర్థవంతమైన నాయకులు కాబట్టి నెల్లూరు ఎంపీ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నా అదనంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలు కూడా అప్పగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చేటువంటి హామీల భాగంగా నవరత్న కార్యక్రమంలో పొందుపరిచేటువంటి ప్రధానమైనటువంటి అంశంగా ఏప్రిల్ 11/2019 నాటికి ఎంతమంది అయితే బకాయిలు ఉన్నారో సగ బంధాలకు సంబంధించినటువంటి సభ్యులు వాళ్ళందరి బకాయిలు నేను మాఫీ చేస్తాను, 4 గంటల తిరిగి చేస్తానని వాగ్దానం చేసి ఈరోజు అందరూ పక్కగా 2 గంటలు ఇప్పటికే విడుదల చేసి 3 గంటల నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయాల్సింది ఆ మాటలు మనం ఎప్పుడు లేనటువంటి అనేక రకాలైనటువంటి విపత్కర పరిస్థితులని ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ గారి పరిపాలనలో చూసి కరోనా లాంటి నేపథ్యంలో కనీసం వినలేదు. అటువంటి నేపథ్యంలో జగన్మోహన్ గారి స్థానంలో మాత్రం ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఒకే మాట చెప్తూ ఉండేవాడు, నేను ఇవాళ కోరైనా నూరు ఆరైనా ఎన్ని అడ్డంకులు పోయినా ఎన్ని అవరోధాలు మధ్యలో వచ్చినా వాటన్నిటిని అధిగమించి క్రమం తప్పకుండా 3 విడతలు మహిళల ఖాతాలో జమ చేసినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి సందర్భంగా సామాజిక మానవత్వంపై అలుపులేని పోరాటం సాగించిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఆశయాలను నేటి యువత కొనసాగించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు వేదయపాలెం కూడలిలోని ఆయన విగ్రహానికి నగరపాలక సంస్థ మేయర్ స్రవంతి జయవర్ధన్ టీడీపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సమరంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జగజ్జీవన్ రామ్ ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన పేరు నిలిచిపోతుందన్నారు. భారతదేశంలో అట్టడుగు అనగానే వర్గాల కోసం తన జీవితకాలం విశేష సేవలు అందించి భారతదేశంలో అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందడానికి ఎల్లని కృషి చేసినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మిత్రులందరితో కలిసి ఈ ప్రాంతంలో వారికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. ఈ దేశంలో అణగారిన వర్గాల కోసం, అట్టడు వర్గాల కోసం, వారి ప్రయోజనాల కోసం బాబు జగజ్జీవన్ రామ్ గారు చేసిన కృషి భారత జాతి ఎప్పటికీ మర్చిపోదు. కానీ వారి ఆలోచనలు, ఆకాంక్షలు ఇంకా నెరవేరాల్సిన బాధ్యత, నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలు ఇప్పుడు చేసిన దానికంటే మరింత ఎక్కువగా ఎవరైతే సమాజంలో అణగారిన అట్టడుగు వర్గాలు ఉన్నాయో వారందరూ కూడా అనేక రకాల ప్రయత్నాల ద్వారా వేడు చేసే ప్రయత్నాలకి ప్రభుత్వాలు కూడా అడుగు తీసాలని కోరుకుంటూ జగజ్జీవన్ రామ్ గారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు బాబు జగజ్జీవన్ రామ్ గారి పేరు చిరస్థాయి నిలిచిపోతుంది. వారికి అనంతరం నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రవంతి జయవర్ధన్ మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలనతో పాటు గాంధీ మహాత్ముడు చేపట్టిన సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, ఫిట్ ఇండియా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. స్వాతంత్రానంతర భారత ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వివిధ శాఖలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన, దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పలువురు కార్పొరేటర్లు, కోటమిరెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దళిత నాయకుడిగా సంఘ సంస్కర్తగా భారతదేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్ సభ్యుడిగా దళిత వాళ్ళ కోసం కులాల విపక్షన తొలగించేదానికి ఆయన చేసినటువంటి కృషి ఎలాంటి బాబు జగజ్జీవన్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలను స్వీకారం చేసినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల అర్పించి గణపాల అర్పించడం జరిగింది. శాసనసభ్యుడు కొటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసి ఆయనకి గణనివాళి అర్పించడం జరిగింది. అటవీ శాఖలో అడవంత అవినీతి జరుగుతోంది. తమనెవరూ పట్టించుకోరులే, మాకెవరితో సంబంధం లేదు, ఏం చేసినా అడిగేవాడుండడు,
ఎంత నొక్కేసినా నిలదీసేవాడుండరు అనుకుంటూ ఇష్టారీతన అక్రమాలకు పాల్పడుతూ దొరికినంత దోచేస్తూ అడ్డంగా బుక్ అయ్యారు ఓ ముగ్గురు ఉద్యోగులు. ప్రభుత్వం సొమ్ము రూపాయి కాజేసినా అక్రమాలకు పాల్పడ్డా అది 100 రూపాయలు అయినా 100,000 రూపాయలు అయినా 1,00,000 రూపాయలు అయినా అక్రమమే. ఇదే తరహాలో ఓ గుత్తేదారుకి చెల్లించాల్సిన కొంత మొత్తం ఏకంగా ఫోర్చరీ చేసి నిబంధనలకు విరుద్ధంగా చెక్కిచ్చి ఆ మొత్తం నగదు దోచేసిన వైనం నెల్లూరు అటవీ శాఖ కార్యాలయంలో వెలుగులోకి వచ్చింది. చివరకు ఈ వ్యవహారం పోలీసుల వద్దకు పంచాయతీకి రావడంతో ఆ నోటా ఈ నోటా పడి చర్చనీయాంశంగా మారిన వైనంపై N3 ఎక్స్క్లూజివ్ కథనం. నెల్లూరు అటవీ శాఖ పరిధిలో దామోదర్ రెడ్డి అనే గుత్తేదారుడు చేసిన ఓ పనికి సంబంధించి 144,000 బిల్లు రావాల్సి ఉంది. ఆ బిల్లును ఆయనకు అకౌంట్ పే ద్వారా చెల్లించాల్సి ఉంది. అందుకోసం దామోదర్ రెడ్డి అనేక సార్లు సంబంధిత అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయారు. కొద్ది రోజులుగా ఆయన అధికారుల వద్దకు వెళ్లకపోవడంతో ఆ కార్యాలయంలో పనిచేసే అకౌంటెంట్ మాధవి, డిఎం శారద, మరో ఉద్యోగి పందిపాటి లక్ష్మి, నారాయణ అనేవారు కలిసి దామోదర్ రెడ్డి సంతకం ఫోర్చరీ చేసి ఆయన ఆధార్ కార్డు జెరాక్స్ కాపీతో 030807 నెంబరు గల చెక్ను కేవీఆర్ పెట్రోల్ బంకు సమీపంలోని యూనియన్ బ్యాంకులో వేసి 1,44,807 రూపాయలు డ్రా చేసుకుని పంచేసుకున్నారు. కొద్ది రోజులకు ఈ విషయం తెలుసుకున్న సదరు కాంట్రాక్టర్ దామోదర్ రెడ్డి వారిని నిలదీస్తే సమాధానం లేదు. దాంతో ఆయన 2 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చేసిన పనికి చెక్ రూపంలో నగదు చెల్లించాల్సిన అధికార సిబ్బంది ఇలా అక్రమాలకు పాల్పడడం చర్చనీయాంశమైంది. ఈ విషయం ఎక్కడ ఉన్నతాధికారులకు తెలిస్తే తమ ఉద్యోగాలు పోతాయని భయపడి సర్వేపల్లి నియోజకవర్గంలోని హైవేపై ఉన్న ఓ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సీఐ ద్వారా ఈ కేసును రాజీ చేసుకునేలా, ఆ మొత్తం నగదును గుత్తేదారుడికి చెల్లించేలా పంచాయతీ నడుస్తోంది. ఈ కేసును రాజీ చేసేవారికి ఆ ఉద్యోగులు 4 లక్షలు ఆఫర్ కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే సదరు గుత్తేదారుడు మాత్రం ససేమీరా అంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపడితే వారు చేసిన మరికొన్ని అక్రమాలు కూడా వెలుగు చూసే అవకాశాలున్నాయని అంటున్నారంతా. ₹900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి. అభ్యుదయ సమాజం కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరూ అమరజీవులేనని, ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా వారి గురించి మాట్లాడుకుంటూనే ఉంటామని నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ అన్నారు. బుధవారం మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అబ్దుల్ అజీజ్ వేదాయపాలెంలోని ఆయన విగ్రహం వద్ద టీడీపీ రాష్ట కార్యదర్శి జన్ని రమణయ్య ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. అనంతరం విగ్రహ ప్రాంగణంలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ జీవితం, ఆయన పోరాటాలు స్ఫూర్తిదాయకమన్నారు. చిన్న వయస్సు నుంచి కుల వివక్షతపై ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. 30 ఏళ్లపాటు మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనదని కొనియాడారు. ఆయన ఆశయాల్లో అడుగుల్లో అడుగు కలపడం మన పూర్వజన్మ సుకృతమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజానాయుడు, పెంచల్ నాయుడు, నన్నే సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. డిఎన్ఏలో వచ్చేసింది, భారతదేశ డిఎన్ఏలో కులవివక్ష. స్కూల్లో చదువుకునే చిన్నారి పిల్లల దగ్గర కుండలు, నీళ్లు తాగే కుండలు వేరువేరుగా పెట్టారు. ఆ రోజు నుంచే ఈయన ఒక కుండలో నీళ్లు తాగుతుంటే అందరితో కలిసి ఉండే కుండలు మూడో కుండ తెచ్చి పెట్టారు.
ఈయన వీళ్ళ ఈ యొక్క ఎస్సీస్ కోసం మాత్రమే అని ఆయన దాన్ని ఒకటికి 10 సార్లు పగలగొట్టారు. ఆ రోజు నుంచే అతనిలో ఒక లక్ష్యం ఈ సమాజంలో మార్పు రావాలి, ఇలాగ ఇంకో రవ్వకూడదు, హ్యూమన్ డిగ్నిటీ, మనం అందరం ఒకే దేవుడు తయారు చేసిన మనుషులమే, ఈ సమాజం కోసం అందరం పోరాడుతున్నాం, ఈ దేశం కోసం అందరం పోరాడుతూ వచ్చిన స్వతంత్రం ఇది, సో అందరికి సమాన హక్కు ఉండాలి, సమాన గౌరవం ఉండాలి అనే ఒక లక్ష్యంతో స్టార్ట్ చేసిన బాబురామ్ జగజీవన్ రామ్ గారు మన భారతదేశంలోనే అత్యధిక 30 సంవత్సరాలు ఒక మినిస్టర్గా ఆయన పనిచేసిన చరిత్ర. అదే విధంగా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, లేబర్ మినిస్టర్ అయ్యారు, అగ్రికల్చర్ మినిస్టర్ అయ్యారు, ఆయన అనేక సంస్కరణలు తెచ్చారు. ఆయన జీవితం ప్రతి రాజకీయ నాయకుడు ఎవరైతే రాజకీయాల్లో రావాలనుకుంటున్నా, ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో, సమాజం పట్ల సమాజంలో ఎటువంటి మార్పు రావాలి, సమాజంలో రీ ఇంజనీరింగ్ ఎట్లా చేయాలి అనేది ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి మహానుభావుల ఆశయాలు. స్వాతంత్ర సమరయోధుడు, గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాలను నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు మండలాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులు, రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన భారతదేశానికి చేసిన సేవలను, త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. నెల్లూరు డీఆర్డీఏ కార్యాలయంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిన పీడి సాంబశివారెడ్డి ఘన నివాళులర్పించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. నగరపాలక సంస్థ మేయర్ స్రవంతి జయవర్ధన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1935లోనే అంటరాని వారికి సమానత్వం కోసం ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించి ఎన్నో పోరాటాలు చేశారని మేయర్ తెలియజేశారు. బాబు జగజ్జీవన్ రామ్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మేయర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు తడికెల బజార్ సెంటర్లోని ఆయన విగ్రహానికి టీడీపీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు, విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు. ఆయన వెంట ముంగుమూరు చైతన్య తదితరులు ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని వేదాయపాలెం సెంటర్లో ఉన్న జగజ్జీవన్ రామ్ విగ్రహానికి జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్బాబు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర పోరాట వీరుడిగా, దేశంలో అట్టడుగు వర్గాల తరపున వారి హక్కుల కోసం తన చివరి శ్వాస వరకు పోరాటం చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన వెంట కృష్ణ, విజయలక్ష్మి, శ్రీధర్, కరీం ఉన్నారు. అసలు అభివృద్ది అంటే ఏమిటో తెలుగుదేశం పార్టీ నాయకులకి అర్థం తెలుసా అని మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఎంతసేపు మేము అభివృద్ది చేశాం, మేము అభివృద్ది చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ది జరిగిందేమీ లేదని, కేవలం మా ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగేళ్లలోనే నగరాభివృద్ది జరిగిందని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అన్ని ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడంతో పాటు దాదాపు 24 కోట్లతో అర్బన్ హెల్త్ సెంటర్లను డెవలప్ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వంతన్నారు. నెల్లూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకటి నేను అడుగుతాను, చాలా మంది ఊరికే అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు, రైట్? అసలు అభివృద్ధి అంటే ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ ఒక నిర్వచనం చెప్పమను. వాట్ ఈస్ మీనింగ్ బై డెవలప్మెంట్? ఈరోజు నెల్లూరుకి ఒక ఊరు ఈ కార్పొరేషన్ తీసుకుందాం, పక్కనొద్దు, 16-15 హై స్కూళ్ళు, గవర్నమెంట్ హై స్కూళ్ళు ఉన్నాయి, ఎన్నో ఎలిమెంటరీ స్కూల్స్. గత 30 సంవత్సరాల నుంచి ఈ రోజున మీ విలేకరులు అందరూ కూడా ఉన్నారన్నా, మీరు ప్రభుత్వ స్కూల్స్కి పోతూ ఉన్నారు, ఏంటి పరిస్థితి? పిల్లలు ఎక్కడుండేవాళ్ళు? నేల మీద కూర్చునో, చెట్టు మీద కూర్చునో ఇట్లాంటి కార్పొరేషన్లు ఉండమో, కనీసం బాత్రూమ్ ఫెసిలిటీస్ లేని స్కూల్స్, బీవీఎస్ లాంటి గర్ల్స్ స్కూల్స్లో కూడా బాత్రూమ్ లేని స్కూల్స్ ఉన్నాయా లేదా? ఈరోజు పరిస్థితి ఏంటి? దాదాపు ఒక మున్సిపల్ కార్పొరేషన్లో గత 5 సంవత్సరాలలో కనీసం మీరు 5 కోట్లు కూడా వెచ్చించలేని పరిస్థితి నుంచి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో 40 కోట్ల రూపాయలు ఒక స్కూల్స్ మీద వెచ్చించాం. దీన్ని ఏమంటారు? ఒకటి, అర్బన్ హెల్త్ సెంటర్స్కి తీసుకొస్తాం. దాదాపు నెల్లూరు నగరం నియోజకవర్గంలో 4 ఉన్నాయి 40 సంవత్సరాల నుంచి అనుకుందాం,
ఒక సిటీకి, రూరల్లో ఇంకో నాలుగు ఉన్న ఉంటాయి, ఎనిమిది ఉన్నాయి. నాలుగు సంవత్సరాల్లో శిథిలా వ్యవస్థ పడిపోయి ఈరోజు ఒక నెల్లూరు నగరం నియోజకవర్గంలో ఎక్స్ట్రా 8 వచ్చినాయి, రూరల్లో 8 వచ్చినాయి. అంటే ఇంచుమించు దాదాపు 23 కోట్లు 24 కోట్లతో ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్స్ డెవలప్ చేశాం. దీన్ని ఏమంటారు? ఇది డెవలప్మెంట్ కాదా? అర్బన్ ప్రతి గ్రామానికి వెళ్దాం. ఈరోజు ఒక గ్రామంలో ఒక కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టామా? ప్రజలకి దగ్గరైన సర్వీసెస్ అన్నీ కూడా ఒకప్పుడు మండలానికి వచ్చి తీసుకోవాల్సినవన్నీ కూడా ఈరోజు ఆ గ్రామంలో ఒక రైతుకు సంబంధించి ఒక వెల్నెస్ సెంటర్, ఒక ఆర్బీకో, ఈ మూడు తీసుకున్నా కూడా కనీసం గ్రామానికి 2 కోట్ల రూపాయలు విలువ చేసే బిల్డింగ్స్ని ఈరోజు ఏర్పాటు చేశాం. 2 కోట్ల రూపాయల బిల్డింగ్స్ని ఒక గ్రామంలో ఉంటే రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి? ఎన్ని పంచాయతీలు ఉన్నాయి? దీన్ని ఏమంటారు? ఇది డెవలప్మెంట్ కాదా? ఒక్కొక్కరు ఒక్కొక్కరు పర్పస్ కొన్ని కొన్ని దగ్గరలో డిఫర్ అవుతుంది. ఈరోజు కొంతమంది జస్ట్ ఒక 1000, 2000 కోట్లు 3000 కోట్లు రోడ్లు పెట్టి మొత్తం మేమే డెవలప్ చేసామని చెప్పచ్చు. కానీ ఈరోజు ఎన్ని అమౌంట్ ఆఫ్ లెక్క తీసుకుంటే దాదాపు మీరు డెవలప్ చేసిన దానికన్నా కూడా ఎక్కువే ఉంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మా భవిష్యత్ మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంతో ఈ నెల 7వ తేదీ నుంచి ప్రజల్లోకి ధైర్యంగా వెళ్తున్నామని మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. మాలాగా ప్రజల్లోకి వెళ్లే దమ్ము ధైర్యం మీకుందా అని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని సూటిగా ప్రశ్నించారు. ఖచ్చితంగా నగరంలోని ప్రతి గడప తొక్కుతామని, ప్రతి తలుపు తడుతామని, వారి సమస్యల్ని అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రజల్లోకి ధైర్యంగా పంపే ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. ఈ సందర్భంగా నెల్లూరులో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ రకరకాలు చెప్తా ఉన్నారు, మేము వచ్చేసాము, మా అధికారంలోకి వచ్చేసామని. కానీ ఈ రోజుకి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత ధైర్యంగా శాసనసభ్యుల్ని ఈరోజు మా కార్పొరేటర్లను కానీ మా కార్యకర్తలను కానీ ధైర్యంగా ఇంటికి పంపిస్తున్నాం. పొరపాట్లుంటే, ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లుంటే, ఇంకా మేము చేయాల్సిన పనులు ఏదైనా ఉంటే కూడా సరి చేసుకునే భాగంగా కూడా ఈరోజు నేరుగా ఇంట్లోకి వెళ్ళకి పంపించే కార్యక్రమం ధైర్యంగా చేస్తాం. కనీసం ఈ రోజుకి కూడా ఈ 4 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కనీసం 7వ గాంధీబొమ్మ సెంటర్లోనో తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లో ప్రెస్ మీట్లకు పరిమితం అయ్యారు. కానీ ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. అది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని 7వ తారీఖుని స్టార్ట్ చేస్తాం. ప్రతి గడపకి వెళ్ళే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా ప్రజల్లో గెలిచిన మా కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ కొన్ని చిన్న చిన్న తప్పకుండా మా పొరపాట్లున్నా లోటుపాట్లున్నా ప్రజల్లోకి వెళ్తేనే మా లోటుపాట్లు మా పొరపాట్లు ఏదైనా ఉంటే తెలుస్తాయి. ఖచ్చితంగా దాని అనుగుణంగానే సవరించుకుంటాం. ఇంకా మేము ఏమైనా లోతైన పనులు చేయాలంటే కూడా చేస్తాం. ఇంకా కూడా ప్రజలకు మెరుగైన ఇచ్చేదానికి మా నాయకులు మేము మీ ధైర్యంగా ప్రజల్లోకి పంపించే నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాం. సో అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ కూడా సన్నద్ధమై ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు కేవలం ఎన్నికలు వస్తున్నాయి, ఈ సంవత్సరం హడావుడి చేస్తున్న వాళ్ళు కానీ ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము చూస్తే సంవత్సరం నుంచి కానీ కార్యక్రమాలు ప్రజల్లోకి పంపించే కార్యక్రమం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తాం. కాబట్టి అందులో భాగంగా ఈరోజు అందరం కూడా కలుసుకున్నాం. 7వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల ప్రతి ఇంటికి ఈ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్తాం. 100కి 100% ప్రతి గడపకి తొక్కుతాం, ప్రతి ఇంటిని తడతాం, ప్రతి ఒక్కరిని కలుస్తాం. ప్రతి ఒక్కరి దగ్గర వచ్చిన వాళ్ళు ఒకటి రాకపోతే ఎందుకు రాలేదని వాళ్ళకి కూడా చేసే కార్యక్రమాలు చేస్తాం. కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి, కొన్ని పోయినాయి, చిన్న చిన్నవి ఉంటాయి. కానీ 90 మందికి ఇచ్చేది వదిలేసి ఆ 5 మందికి రచ్చ చేస్తుంటారు తెలుగుదేశం వాళ్ళు. 100 మందిలో 90 మందికి వస్తుంటాయి, కానీ 5వ 10 మందికి ఏదో టెక్నికల్ రీజన్స్ రావట్లేదు కదా, ఆ 10 మందినో పెట్టుకొని మాకు అసలు వీళ్ళు ఏమీ రావట్లేదు అని మాట్లాడే కార్యక్రమం ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూర్చొని చేస్తారు తప్ప కనీసం ఆ వీధిలో తిరిగితే తెలుస్తుంది ఎంతమందికి వచ్చినాయి, ఎంతమందికి రాలేదు. కాబట్టి నేరుగా ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని 7వ తారీఖు నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్టార్ట్ అవుతుంది. 20వ తేదీ లోపల
నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో దాదాపు ఇంచుమించు ప్రతి గడపని రాష్ట్రంలో తొక్కే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇట్లాంటి కార్యక్రమం ప్రజల్లోకి పంపించే కార్యక్రమం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ఉన్న నమ్మకం తాను మీద ఉన్న నమ్మకంతో ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఇప్పటికే గడప గడపలో కానీ లేకపోతే అందరినీ కూడా పంపించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. పెట్టుబడి తగ్గిపోయిందని దిగుబడి పెరిగిపోయిందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు. నెల్లూరు మసూర వేసుకున్న జిల్లా రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు ఏదైనా ఆర్బీకేలకు వెళితే సిబ్బంది పొలాల్లోకి వస్తారని సీఎం జగన్మోహన్రెడ్డి చెప్తున్నాడని, అసలు ఎక్కడుంది ఆ విధమైన పనితీరు అని ప్రశ్నించారు. ఇరిగేషన్ కి సంబంధించిన సమాచారం డేటా ఇవ్వమంటే అధికారుల దగ్గర నుండి ఎటువంటి సమాచారం లేకపోవడం దారుణమన్నారు. అదేమంటే మంత్రి గారు కోపంగా ఉన్నారు, ఏమీ అనుకోవద్దని అధికారులు చెప్పడం సిగ్గుచేటన్నారు. నెల్లూరంటే ఎంత చులకన అంటూ ప్రశ్నించారు. మహారాష్ట్ర కర్ణాటక తరువాత రైతుల ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్ లో ఉండడం బాధాకరమన్నారు. అనంతరం పలువురు రైతులు ప్రసంగించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎవడబ్బా సొత్తు అడిగాం మేము, మీ తాత సొత్తు అడిగామా? ఇంజనీర్లు జీతాలు తీసుకొని ప్రభుత్వం రైతుల కోసం ఎంత ఖర్చు పెట్టిందో అడిగితే సమాధానం చెప్పరా? ఎంత ఘోరం అంటున్నా నేను. యూరియా బ్లాక్ మార్కెట్లో 400కి 460 రూపాయలకి అమ్ముకున్నారు. పొటాష్ యాక్చువల్ ప్రైస్ 750 రూపాయలు అయితే 1900 రూపాయలకి అమ్ముకున్నారు. 1900కి మార్కెట్లో. ఇంక సరే, డీజిల్ పెరిగిపోయింది, బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువైపోయింది యూరియా దగ్గర నుంచి అన్నీ. అసలు మంత్రిగా తమరు ఏం చేస్తున్నారో చెప్పండి. యూరియాకి దిక్కులే, ఇతర పంటలకి ఇతర ఫర్టిలైజర్స్కి దిక్కులే, కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసేదానికి నీ జిల్లాలో దిక్కులే, నీ జిల్లాలో దిక్కులే. దేనికి నువ్వు మంత్రివి, వ్యవసాయ మంత్రివి? ఇప్పుడు ఒకరిద్దరు రైతులు వాళ్ళు వేసిన నెల్లూరు జీలకర్ర 6000 పదులు వేశారు, వాళ్ళు చెప్తారు, వాస్తవాలు తెలుసుకోండి. డబ్బా గుడిచుకోవడం మాకు అలవాట్లే. నేను 6 ఎకరాలు నెల్లూరు మసూరు వేసాను, 27 పుట్లైనాయి గుడ్లు. కానీ నేను నిన్న మొన్న 4 మిల్లులకు తిరిగాను, ప్రస్తుతం కొనుగోలు లేదు అన్నారు. ఒకసారి సిఎంఆర్ అన్నాను, సిఎంఆర్ వెబ్సైటే ఓపెన్ కాలేదు, సిఎంఆర్కి తీసుకునే ఆలోచన మాకు లేదన్నారు. సరే కొనండి అంటే ఒక 4 రోజుల తర్వాత చెప్తాము అని మిల్లర్లందరూ కొనుగోలును ఆపేసినారు. 14 అదేమంటే 14000 ఏదైనా డెలివరీ ఇవ్వండి అంటున్నారు మిల్లర్లు. మిల్లర్లు ఎకరాకి 34-35 వేలు ఖర్చు అయిపోతుంది. కానీ ఆర్ఎన్ఆర్ కేఎన్ఎం 60-38 వేసుకున్న వాళ్ళకి చెన్నై వాళ్ళు రెడ్ హిల్స్కి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆ రైతులు కొంత లాభపడ్డారు. ఈ నెల్లూరు మసూర ఏన్ని పదులు వేసుకున్న వాళ్ళు రైతులు బాగా నష్టపోతున్నారు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు కోతలు, నెల్లూరు మసూర కోతలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇది నెల్లూరులో తప్ప చెన్నైకి ఈ సరుకు చెన్నైకి పోదు అనమాట. అందువల్ల చెన్నై వాళ్ళకి అవసరం లేదు ఈ నెల్లూరు మసూర. ఏ కాడికి మన లోకల్ మిల్లర్సే కొనాలి ఈ సరుకుని. కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు 4 రోజులు బ్యాన్ చేస్తున్నారు. అంటే ఇంకా రేటు తగ్గిపోతే తీసుకోవాలని ఆలోచన ఏందో తెలియదు. కానీ ప్రస్తుతం ఈ సరుకుని 14000 లెక్కలో కొంటున్నారు. రైస్ మిల్లర్స్ మొత్తం సిండికేట్ అయ్యి కొనుగోలుని 3 రోజుల నుంచి ఆపేస్తున్నారు. ఏదన్నా ఒత్తిడితో ఒక్కొక్క లారీ పంపిస్తున్నారు, అది కూడా పుట్టి 14000 లెక్కన కొంటున్నారు. అంటే మన ఎంఎస్పీ కంటే 3500 రూపాయలు ఒక పుట్టి మీద, 4.5 పుట్టి మీద అంటే నీకు ఇంచుమించు 16000 రూపాయలు నష్టపోతుంది ఒక ఎకరాకి. చాలా దారుణంగా ఉంది. 2021లో నేను సివిల్ సప్లైకి సప్లై చేశాను ఒక లోడు, తర్వాత 2022 2 లోడ్లు ఇచ్చాను. కానీ ఈ 3 లోడ్లకి ఈ రోజుకి ట్రాన్స్పోర్ట్ లేదు. 40 కోట్లు కుంభకోణం అయితే జరిగిపోయింది సివిల్ సప్లైలో, కానీ మొత్తం ట్రాన్స్పోర్ట్ ఇచ్చే దిక్కు లేదు ఈరోజుకి సివిల్ సప్లై ఆఫీస్లో. రైతులు రోజు నేను అటు పోయినప్పుడు చూస్తూ ఉంటే తిరుగుతూ ఉన్నారు, మాకు ట్రాన్స్పోర్టు, మాకు అమాలీల డబ్బులు, ట్రాన్స్పోర్ట్ ఏదని చెప్పి. ఒక్కొక్కరికి ఒక లారీ తోలితే 12000 14000 వస్తుంది. గత ప్రభుత్వంలో 3వ రోజు 4వ రోజు అమౌంట్ పడిపోయేది. మిల్లు కాడికి పోగానే అక్కడ ఒక ఈఆర్ఓని అరేంజ్ చేశారు, ఇది ఏ ఊరి నుంచి వస్తుంది ఈ లారీ అని అడిగేది. ఇది ఫలానా ఊరి నుంచి వస్తుందంటే ఆ విఆర్ఓ స్లిప్ ఎత్తుకొని పోయి మిల్లు వాళ్ళకి ఇచ్చేది. 24 అవర్స్ లోపల ఆ బండి డెలివరీ అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. అందులో ఒక్క 1/2 కేజీ కూడా ఇక ఎక్స్ట్రా తీసుకునేది లేదు. ఇప్పుడు ఏంటంటే
సరుకును బట్టి దీంట్లో నిమ్మ ఎక్కువ ఉంది నేను 4 కేజీలు బేరం పెడతా 4 నుంచి 3 నుంచి 2 నుంచి లాస్ట్ కి ఏని 50 ని ఏని 20 ని ఏని 10 ని 1100 కేజీలు అండి కొంచెం వెయిట్ లెస్ గా ఉంటే ఆ రకంగా తీసుకున్నాను లాస్ట్ ఇయర్ ఇయర్ ఇంత ఇంకొక గింజ కొండంత వరకు కొనలేదు ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791. Vallu gata 5 ellalo em abhivruddhi chesaro, memu ee 4 ellalo em abhivruddhi chesamo charchinchukunenduku, nenu siddhanga unnanani, meeru siddhama ani, Teluguddesam Party Nayakulaki, Maji Mantri, Nelluru Nagara MLA, Anil Kumar Yadav prashninchar. Bahiranga Charchaku Siddhamaite, Rammani Cheppandani, Tedi Vallu Cheppina Sare, Time Vallu Cheppina Sare, Place Vallu Cheppina Sare, Any Time Nenu Siddhanga Unna, Meeru Unnara Antu Saval Visraru. Yes, Nelluru Nagaramlo Vallu Siddhamaite, Nenu June lo Pettetappudu Vallu Kuda Pilustha. Rammanandi, Vallu 5 samvatsaralu Kaitalu Teesukoni, See, everything is a document kada. ప్రతి కూడా మేము ఏం పని చేశామనే దానికి మీ దగ్గర టెండర్ పిలిచిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా రండి తీసుకురండి మీకన్నా ఈ రోజు మీరు నేను టిడ్కో ఇచ్చామని అన్నారు కదా మీరు టిడ్కో 20,000 ఇల్లులు 3 లక్షల రూపాయలు అప్పిస్తే మేము 3 లక్షల రూపాయలు రద్దు చేశాం ఇప్పుడు అది ఆ డెవలప్‌మెంట్ మాదే కదా 30,000 మందికి 3 లక్షల రూపాయలు మీరు అప్పిస్తే 3 లక్షల రూపాయలు మేము రద్దు చేశాం దాని డెవలప్‌మెంట్ ఎవరు కట్టది అప్పు తీసుకొని జోన్ వేసుకున్నారు కాంట్రాక్ట్ పెరుతో మేము దాన్ని రద్దు చేశాం ఆ 3 లక్షల భారాన్ని దించాం ఆ 3000 కోట్ల రూపాయలు మా మీద భారం పడుతుంది కాబట్టి టిట్కో మేము కట్టాల్సి వస్తుంది కాబట్టి కొద్ది లేట్ అయింది అంతే తప్ప మేము కూడా 3 లక్షలు మీరు కూడా బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటే మాకు అయిపోయింది కదా నీ దగ్గర డబ్బులు తీసుకొని కట్టమంటే ఇంకా బంగారమే కడతా అది చెప్పమన్నాడు బయటకు వచ్చి బహిరంగ చర్చకి నిజంగా సిద్ధమైతే నేను చెప్తున్నా తేదీ వాళ్ళు చెప్పినా సరే టైం వాళ్ళు చెప్పినా సరే ప్లేస్ వాళ్ళు చెప్పినా సరే వెన్యూ వాళ్ళు చెప్పినా సరే ఎనీ టైం నేను సిద్ధంగా ఉన్నా ఎవరెవరో రమ్మనండి పోటీ 4 సంవత్సరాల తర్వాత ఊగిసలాడుకుంటూ వస్తున్నాడు కదా కానీ పోటీ చేస్తాడని ఇంక్లూడింగ్ అతనైనా సరే నేను సిద్ధం నేను ఎందుకు అబ్బా తెలుసు కదా తెలుసు కదా 150 200 కోట్లు వస్తా ఎత్తుకొని వస్తా నేను పెడతానని చెప్తున్నాడంటే కదా రాష్ట్ర ప్రజలకు ఎందుకు నెల్లు ప్రజలకు తెలుసు కదా ఒక ఆయన వస్తాడన్న 150 కోట్లు పెడతాను 200 కోట్లు పెడతాడు ఈసారి అని చెప్పి చెప్తున్నారు కదా నేను అడిగేది ఆయన ఇప్పుడు 150 రేపు నా మీద 150 200 పెట్టే బదులు పాప ఆ కరోనా టైంలో 50 కోట్లు కానీ పెట్టుకుంటే 10,000 మందికి నెల్లూరులో పాప ఆయన కూడా ఎంతమంది ఓట్లు వేశారు కదా 50,000 రూపాయలు తగ్గించుండొచ్చు 10,000 కుటుంబాలకి రేపు వచ్చి నా మీద 150 నేను 200 పెడతా అనే కన్నా కరోనాలో ప్రజలు అల్లాడుతున్నప్పుడు నారాయణ హాస్పిటల్లో ఉంటుంటే ఉండేవాళ్ళందరికి 50,000 తగ్గించేసి ఫ్రీగా ఎందుకు ఇస్తున్నా అని చెప్పున్నా కూడా ఆ 50 కోట్ల రూపాయలు అప్పుడు ఉపయోగపడింది కదా చనిపోయిన తర్వాత భార్య ఇబ్బందులు పడిన తర్వాత ఇప్పుడు వచ్చి నేను ఎలక్షన్లో పెడతాను ఎలక్షన్ అయిపోగానే మోటార్ మళ్ళీ సర్దుకొని మళ్ళీ నేను హైదరాబాద్లో కూర్చుంటాను 4 సంవత్సరాలు ఎందుకుని అని చెప్పి అది ప్రజలు నిర్ణయిస్తారు అనుకుందాం ఆయన వచ్చినా డెవలప్మెంట్ సిద్ధం ఆయనే కదా నా మీద ప్రత్యర్థి అంటున్నారు ఆయన రమ్మను గత 5 సంవత్సరాలు ఆయనే ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు రేపు పోటీ అంటున్నారు రమ్మను ఆయనే చర్చకి రెడీ డెవలప్మెంట్ మీదే కదా సంక్షేమం గురించి అసలు మా దరిదాపులో కూడా ఉండరులేను అనుకోండి మా దరిదాపులో కూడా ఉండరు మీ సంక్షేమం దాని గురించి పక్కన పెడదాం మీ డెవలప్మెంట్ నా డెవలప్మెంట్ రైట్ రమ్మనండి నెల్లూరులోనే ఒక నిమిషం అన్న లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు ఏ పారిశ్రామిక పెట్టారు ఒక చెప్పండి మేము వచ్చిన తర్వాత జిందాల్ 6,000 కోట్లతో స్టార్ట్ చేస్తున్నారా గూడూరు దగ్గర మిదాన్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ తొందరలో రామాయపట్నం పోర్ట్ ఈ రోజు నెల్లూరు జిల్లాకు వస్తుంది వర్క్ స్టార్ట్ అయిందా లేదా ఇది కాక నేను చెప్పి ఇది మేజర్ తొందరలో జెన్కో దగ్గర దేర్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ ఏదో ఒక సోలార్కి సంబంధించి ఒకటి స్టార్ట్ అవుతుంది సోలార్కి సంబంధించి ప్యానెల్ ఇది ఒకటి స్టార్ట్ అవుతుంది ఈ 4 మేజర్ ఇట్లాగా వాళ్ళు 5 సంవత్సరాలు ఒకటి చెప్పమనండి 6,500 crores వర్త్ జిందాల్ ఈస్ కమింగ్ టు గూడూరు ల్యాండ్ అంతా అయిపోయింది కదా ల్యాండ్ ఇవ్వటం జరిగింది
అధికారులు స్టార్ట్ దేర్ వర్క్ కదా. తొందరలో ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేస్తున్నాడు. జెన్ఐల్ అంటే ఆశామాషి పెద్ద కంపెనీయే కదా, మిదానీస్ సెంట్రల్ గవర్నమెంట్ అదే వస్తుంది కదా 3500. నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదని, కానీ 115 కోట్ల రూపాయలు నగరం మీద అప్పు పెట్టాడని మాజీ మంత్రి పొంగూరు నారాయణపై మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ఆయన చేసిందంతా అప్పేనని, గ్రాంట్ రూపంలో 1 రూపాయి అయినా తెచ్చాడా అని సూటిగా ప్రశ్నించారు. ఆయన కట్టింది 2-4 పార్కులే, మేము వచ్చి 25 పార్కులు కట్టి అభివృద్ధి చేశామని చెప్పారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కొంతమంది జస్ట్ 1,000-2,000 కోట్లు 3,000 కోట్ల రోడ్లు పెట్టి మొత్తం మేమే డెవలప్ చేశామని చెప్పచ్చు. కానీ ఈరోజు ఎన్ని అమౌంట్ ఆఫ్ లెక్క తీసుకుంటే దాదాపు మీరు డెవలప్ చేసిన దానికన్నా కూడా ఎక్కువే ఉంటుంది. ఈరోజు మాటకు వస్తే వాళ్ళు చెప్తుంటారు మేము చేసేసాడు నారాయణ బాగా చేశాడు. ఏం చేశాడు? 115 కోట్లు నెల్లూరు నగరం మీద అప్పు పెట్టాడు సంవత్సరం రోజులు. ఆయన తెచ్చింది 1 రూపాయి నెల్లూరు నగరానికి గ్రాంట్ రూపంలో తీసుకొచ్చాడని చెప్పమనండి. 14% 12% హక్కుల లోన్ తో నెల్లూరు కార్పొరేషన్ మీద ప్రజల మీద భారం వేసే కార్యక్రమం చేశాడు ఆయన తప్ప ఇది కాదు అని చెప్పమనండి వాళ్ళని. మేము అప్పు తీసుకురాలేదు, నెల్లూరు కార్పొరేషన్ కట్టాలి అప్పు అనేది వాళ్ళు అగ్రిమెంట్ లో సైన్ చేయలేదని చెప్పమనండి. 112 కోట్ల రూపాయలు ఎలా పెడతారు? అది వాళ్ళు తీసుకొచ్చింది. అది తప్ప ఇంకేమి చేశాడు ఆయన? 2-4 పార్కులు కట్టాడు అంతే. మేము వచ్చిన తర్వాత 25 పార్కులు కట్టాం. పదం పదండి పార్కు ఆయన కట్టిన పార్కులకి, మేము కట్టిన పార్కులకి. ఇక్కడున్న సర్వేపల్లి కాలువ 100 కోట్ల రూపాయలతో ఈరోజు మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మై జాఫర్ సాహెబ్ కాలువ కానీ కన్నా బ్యారేజ్ లాంటిది ఈరోజు మీరు పోయిన ఆ ప్రాంతం కానీ, ఇవన్నీ మైపాడ్ రోడ్ కానీ, దీనంతా ఏమంటారు? ఇది డెవలప్మెంట్ కాదా? దీని ఏమంటారు? దీనంతా వేరేదేమని అంటారా? వేరే పేరు ఉందా దీనికి? ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న ఆల్మోస్ట్ మే ఎండింగ్ మన ఫ్లైఓవర్ మేరే చూస్తున్నారు ఆల్మోస్ట్, ఇట్ ఈస్ ఫినిషింగ్ స్టేజ్. దాన్ని ఎవరు తెచ్చారు? కొత్త పెన్నా బ్రిడ్జ్కి శంకుస్థాపన చేశాము, ఆల్మోస్ట్ పనులు మొదలవుతున్నాయి 100 కోట్ల రూపాయలతో. దాన్ని ఎవరు డెవలప్ చేశాడు? అక్కడి నుంచి హైవేకి 80 కోట్లతో వచ్చే వారం శంకుస్థాపన చేస్తున్నాం, ఇట్ల నినమడుగంతా కూడా. దాన్ని ఎవరు తెచ్చారు? ఇవన్నీ గత 5 సంవత్సరాలలో జరిగినాయి అని అడుగుతున్నా. 5 సంవత్సరాలు ఏం జరిగిందో చెప్పమనండి. వాళ్ళని 12% లోన్ తెచ్చి ఆయన తొగిన గుంతల మీద రోడ్లు వేసాడు, ఆ రోడ్లు కూడా సగం గుంతలు పడిపోయినాయి, 4 సంవత్సరాలు కృంగిపోయినాయి. కాదా? వాస్తవం కాదా? మీరందరూ పత్రికా విలేకరులు ఉన్నారు, నిజాలు రాయండి అబ్బా. మీరందరూ తిరుగుతున్నారు కదా, రోడ్లు కృంగిపోలేదా? లేదా ఆయన తొగిన రోడ్లు వేసాడు? ఇప్పుడు ఆయన నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బుధవారం పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. రాష్ట వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా ఆయన కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఉపాధ్యాయ రంగానికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. అదేవిధంగా నెల్లూరు ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతునిచ్చి ప్రచారం చేసినందుకు కృతజ్ఞత తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించి ఎంపీ ఆదాలకు సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి ఎంపీ ఆదాల శుభాకాంక్షలు తెలిపారు. అంతా అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంలో జరిగింది, టీడీపీ హయాంలో ఏం జరగలేదని సిటీ ఎమ్మెల్యే అనిల్ చర్చకు సిద్ధమా అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సూటిగా ప్రశ్నించారు. నెల్లూరులో కలెక్టర్ ఆఫీస్ కట్టింది ఆయనే, విఆర్ కాలేజీ, ఏసీ స్టేడియం ఆయనే, సిఐఎం స్కూల్ కట్టింది కూడా ఆయనే, నెల్లూరు రైల్వే స్టేషన్ కట్టింది అనిలే అని, అప్పటికి మేమెవ్వరం పుట్టలేదని తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఒక బ్రిడ్జ్ కట్టని వాళ్లు అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఏందిరే 3 ఏళ్లయ్యింది, ఎన్ని రోడ్లు వేశారు నెల్లూరు జిల్లాలో అని ప్రశ్నించారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మన కలెక్టర్ ఆఫీస్ ఉంది చూడేడా, కలెక్టర్ ఆఫీసా? కలెక్టర్ ఆఫీస్ కట్టింది ఆయనే. ఇంకా ఆయన అభివృద్ధి ఆయన కాక మాదా? ఏ రైల్వే స్టేషన్? నెల్లూరు రైల్వే స్టేషన్ కట్టింది ఆయనే, ఏసీ స్టేడియం కట్టింది ఆయనే, ఏసీ మెడికల్ కాలేజ్ కట్టింది ఆయనే. ఆయన కట్టిందంతా ఆయన కట్టేసి మళ్ళీ మేము మాకు ఏ ధైర్యంతో వస్తాం? మేము చర్చికి ఏ ధైర్యంతో రాగలుగుతాం? చర్చికి
ఎందుకంటే అప్పుడు నేను పుట్టలేను కూడా పుట్టా అప్పటి నుంచి ఆయన అభివృద్ధి చేస్తున్నాడు నెల్లూరులో ఇప్పుడు సీఎం హై స్కూల్ కట్టినప్పుడు నువ్వు పుట్టిండా నేను కూడా లేను కలెక్టర్ ఆఫీస్ కట్టినప్పుడు నువ్వు ఉండా లేము మీరెవ్వరు లేరు ఆయన ఉన్నాడు ఆయన ఆత్మ దగ్గరుండి అన్నీ కట్టించింది అభివృద్ధి చేసింది మరి ఆయన చెప్పుకోక నువ్వు నేను చెప్పుకుంటావా అది సూపర్ పార్కులన్నీ ఆయనే చేశాడు నారాయణ ఏం చేశాడు ఏం చేయలే అన్నీ ఆయనదే కదా ఆ నారాయణ ఈ బ్రిడ్జ్ ఒక్కటే చేశాడు ఏడా ముత్తుకూరు ముత్తుకూరు బ్రిడ్జ్ మాత్రం నారాయణ చేశాడు ఎందుకంటే అది ఇంకా కంప్లీట్ కాల రేపు ఆయన వచ్చిన తర్వాత ఆయన రిబ్బన్ కట్టింగ్ చేస్తాడు దానికి ఓ ఒక బ్రిడ్జ్ కట్టలేని వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడడం మేము వినడం ఓ బోర్డు వేశారు 121 డేస్ 120 డేస్ 190 డేస్ 100 డేస్ రాగానే మీరు మళ్ళీ అభివృద్ధి గురించి మాట్లాడడం మేమంతా చెవులో క్యాబేజీలు పెట్టుకొని ఎండం బయ్య ఏం చెప్పాడు అని సన్యాస మాటలు ఒక పని కరెక్ట్గా చేశారా ఎన్ని రోడ్లు వేశారు నెల్లూరు పట్టణంలో చెప్పండి నెల్లూరు రోడ్ నెల్లూరులో ఎన్ని రోడ్లు వేశారు కరెక్ట్ కాదు చూ మనం విమర్శించేటప్పుడు ఎదురు పార్టీని విమర్శించేటప్పుడు మనం ఏం చేశాము అనేది తెలుసుకొని విమర్శించాలా నేను విమర్శించగలుగుతా ఇట్స్ నాట్ కరెక్ట్ అంత పార్కులన్నీ నేను చేశాను ఏంది ఆయన చేసిన పార్కులు యాడినాడు ఏంది పార్కులు యాడ్ని చేశాడు నారాయణ చేశాడు ఎవరు చేశారు ఈ ఊరికి అవునయ్యా 112 కోట్ల అప్పు పెట్టాడు ఓకే దేం పెట్టాడు దేని పెట్టాడు నువ్వు ఆ బిల్లులన్నా ఇచ్చావు ఈ రోజుకి ఆ బిల్లులు ఇచ్చావా ఆయన చేసిన అభివృద్ధి మీద ఈ రోజుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిగ్గు లేకుండా నెల్లూరు వైసీపీ నాయకులు అందరినీ ఒకటే ఒకటి అడగతా దానికి ఒక్క దానికి సమాధానం చెప్పమని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం వెళ్ళేటప్పుడు 95% పని అయిపోయింది అవునా కదా వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ సప్లై 95% వర్క్ అయిపోయింది కదా 4 ఏళ్లలో ఈ నాలుగేళ్లలో ఒక్క ఇటుకన్నా తీసి పక్కన పెట్టారా నెల్లూరు పట్టణంలో ఒక్క ఇటుక నేను ఎక్కువ కూడా చెప్పటంలా ఒకే ఒక ఇటుక తీసి పెట్టాడా అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా వచ్చిన తర్వాత కానీ నెల్లూరు టౌన్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో ఒక్క పని చేశారా 95% ప్రాజెక్ట్ అయిపోయిన ప్రాజెక్ట్ని 5% చేయలేని దద్దమ్ములు వీళ్ళు వీళ్ళు అభివృద్ధి మాట్లాడుతుంటే మనం అందరం వినాలా 16% గ్రోత్ ఒక్క చిన్న ప్రాజెక్ట్ కంప్లీట్ చేయరాలు మళ్ళీ మా అన్న ఇంకొకటి తప్పు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నడమంటున్నాడు ఏం జగన్మోహన్ రెడ్డి నాడు 10వ క్లాస్ ఫెయిల్ ఆయనకి జీడిపి అంటే అని తెలుసా బుగన్ చదువుకున్నాడు కాబట్టి బుగన్ అడగాల్సిందే పాపం నువ్వు జగన్ అడిగితే మాత్రం నేను ఒప్పుకోను అతనికి తెలియదు బా ప్లీజ్ మీరు అందరూ ఊరుకూరికే జగన్మోహన్ రెడ్డి మీద అనబాకండి వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు చాలా మంది తెలుగుదేశం పార్టీకి టచ్ లోనే ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడిని తిట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు అన్నా చంద్రన్న అంటూ తిరుగుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సైకో వద్దు, సైకిల్ ముద్దు అంటూ సైకిల్ దగ్గరకే వస్తున్నారన్నారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆనం మీడియాతో మాట్లాడారు. వైసీపీ నాయకులు చాలా మంది శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్నా చంద్రన్న నడుస్తున్నారు ఒక్కొక్కరు. ఏ రే మొన్న వరకు తిట్టిందే తిట్టి ఇప్పుడే చంద్రన్న అంటుంట్రి. చూస్తాం రాష్ట్ర ప్రయోజనాల వరకు దృష్టిలో పెట్టుకొని బాబు గారిది దీంట్లో ఎవరు మంచోళ్ళు ఉన్నారు ఎవరిని తీసుకోవాలనేది ఆయన నిర్ణయం కాబట్టి వి విల్ లీవ్ ఇట్ అట్ దట్. ఎస్ టచ్లో ఉన్నారు, చాలామంది టచ్లో ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే 65% 70% నెల్లూరు జిల్లా నాయకులు, 70% పైన నెల్లూరు జిల్లా నాయకులు టచ్లో ఉన్నారు అనేది వాస్తవం. ఇంకా కూడా రావచ్చు.
అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలందరూ దొంగ నాటకాలు ఆడుతున్నారని, ఇక మీ సమయం అయిపోయిందని, ఇంటికెళ్లేందుకు రెడీ అయిపోండి అంటూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆన వెంకటరమణారెడ్డి తనదైన శైలిలో చురుకలంటించారు. ఇక సంవత్సరం మాత్రమే ఉంది బాబు, తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామంటూ ఎద్దేవా చేశారు. ప్రతి కార్యకర్తని ఇబ్బంది పెట్టారో, ప్రతి ఒక్కరికి సరైన జవాబు ఇస్తాం, వదిలే ప్రసక్తే లేదంటూ ఆనం హెచ్చరించారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ఉంటేనే కదా ఎమ్మెల్యేలు బాగా మెక్కేది, మరి భవిష్యత్ ఎవరికి? ప్రజలకు కాదు కదా, ఎమ్మెల్యేల భవిష్యత్ అది. ఎమ్మెల్యేలకి భవిష్యత్తు ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి కోసం పోవాల్సిందే. జగన్ అన్న భవిష్యత్తు, మీ భవిష్యత్తు, ఎమ్మెల్యేల భవిష్యత్తు అంతా దొంగ నాటకాలు. టైం అయిపోయింది, రెడీగా ఉండండి ఇంటికి పోయేదానికి. ఏదో నిన్న మొన్న చాలా చూసేసాం, ఓ రెచ్చిపోతూ ఉన్నారు టీడీపీ కార్యకర్తల మీద. మేము ఒకటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, తిరిగి వడ్డిస్తాం బాబు, సంవత్సరమే ఉంది, జాగ్రత్త. ఏదో గే వీడియోలు అంట, ఆ వీడియోలు అంట, ఆ పేరుని నాని గే వీడియో అని ఏదేదో చెప్పాడు. ఏంద్రే మీరందరూ, సంవత్సరమే ఉంది, నాలుగేళ్ళు ఉందనుకుంటున్నారేమో, ఇష్టం వచ్చినట్టు మా కార్యకర్తల మీద రెచ్చిపోయి అరెస్ట్ చేస్తే మేము రేపు అరెస్ట్ చేయమా? గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరికి తిరిగి వడ్డిస్తాం, ఒక్కడిని కూడా వదిలేదు లేదు. ఏ కార్యకర్త మీద చేయబడిందో, ఏ కార్యకర్త చెయ్యి నరికారో, ప్రతి దానికి కూడా జవాబు ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నా. ఈరోజు వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ఎవరు ఇటువంటి హింసకు పాల్పడుతున్నారో, ప్రతి ఒక్కరికి జవాబిస్తాం, వదిలే ప్రసక్తే లేదు. ఐ ఫర్ ఐ, టూత్ ఫర్ టూత్, సో ద సేయింగ్ గోస్, ద రోమన్ సేయింగ్, యూ విల్ బి గివెన్ బ్యాక్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్ విత్ లవ్ అఫెక్షన్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-996-9791. దేశంలో బీజేపీ కార్పొరేటీకరణ మతన్ మదాన్ని రెచ్చగొడుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్యలు ఆరోపించారు. అలాగే దేశంలో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సమస్యలను ముయించడానికి ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దళితులు, క్రైస్తవులపై బీజేపీ దాడులు పెరిగిపోయాయన్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయించడంలోనూ, నిర్వాసితులకు విధులు కేటాయించడంలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందని తెలిపారు. కేంద్రం అనుసరిస్తోన్న వ్యతిరేక కార్పొరేట్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వామపక్ష పార్టీలు సిద్దమవుతున్నాయన్నారు. మే 1వ తేదీ నగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బాలాజీనగర్లోని సిపిఎం కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. దేశంలో ఉండేటువంటి అనేక సమస్యలను ఈరోజు ముగించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా కర్ణాటక ఎన్నికలు రాబోతున్నాయి. కర్ణాటకలో మైనార్టీగా ఉండేటువంటి 4% రిజర్వేషన్ని ఎత్తేయటం కానీ, అదే పద్ధతుల్లో అనేక దగ్గరలో మైనార్టీల మీద కానీ, గిరిజనుల మీద, దళితుల మీద, అదేవిధంగా క్రైస్తవుల మీద ఈరోజు బీజేపీ దాడులు పెరిగాయి. ఓ పక్క ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే, ఏదైతే ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం చేసేటప్పుడు ఆ రోజు బీజేపీ సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి అమరావతిలోనే రాజధాని ఉండాలనేటువంటి చెప్పిన మాటని ఈరోజు మార్చారు. అదే పద్ధతుల్లో బీజేపీ పోలవరం ప్రాజెక్టులకి నిధులు కేటాయించడంలో కానీ, నిర్వాసితులకి నిధులు కేటాయించడంలో కేంద్రం వైఫల్యం చెందింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం రెండు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాన్ని తిప్పికొట్టడానికి, ప్రజల చైతన్యవంతం చేయడానికి ఈ నెల 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ప్రచార జాథా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఆ పని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు నిర్వహిస్తున్నాయి. ప్రత్యేకించి నరేంద్ర మోడీ తను ఏదైనా తప్పు చేస్తే, తప్పు అని చెప్తే
ప్రతిపక్షాలన్నీ దొంగలు ఏకమవుతున్నారు. అది ఎవరు దొంగలు? ఈ ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్మేసి ఇంగ్లాండ్లోనో ఇంకో చోట్ల ఉంటే వాళ్ళని తీసుకురాకుండా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ దొంగ, లేకుంటే దొంగని దొంగ అని చెప్పినటువంటి ప్రతిపక్షాల దొంగ, ప్రజాతంత్రవాదుల దొంగ చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే అత్యంత దారుణంగా ఓ పథకం ప్రకారమే కన్న తల్లి తన బిడ్డను హత్య చేసినట్లు విచారణలు వెల్లడైందని నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు నగరంలోని బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. నెల్లూరు నగరం గుర్రాలమడుగు సంఘంలో నివాసముంటున్న కలుపూటి అనుష తన ఇద్దరు పిల్లలతో కలిసి భర్తతో విడిపోయి ఉంటుంది. ఈ క్రమంలో తన భవిష్యత్తు ప్రణాళికకు ఏడాదిన్నర పాప అడ్డు వస్తుందేమోనని ఓ పథకం ప్రకారమే నిద్రిస్తున్న బిడ్డను సర్వేపల్లి కాలువలో పడేసింది. ఎవరికీ అనుమానం రాకుండా కిడ్నాప్ డ్రామా ఆడింది. అనుష కాల్ డేటాను పరిశీలించి పోలీసులు తనదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు నిజం బయటపెట్టినట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వివరించారు. ఈ మేరకు అనుషాను అరెస్టు చేసినట్లు చెప్పారు. కాగా ఈ వ్యవహారంలో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రియాటి అనుష ఇంటి వెనుక ఉన్న సర్వేపల్లి కాలువలో పోలీసు వారు వెతకగా చనిపోయిన చిన్న పాప బాలిక మృతదేహం లభించింది. ఈ కేసుని కిడ్నాప్ కేసు నుండి మర్డర్ కేసుగా ఆల్టర్ చేసి ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. మా విచారణలో ఈ అనుష ముద్దయ్య అనే ఆయన అనుష ఈమెకు 2018లో తన దగ్గర బంధువుతో వివాహం జరిగినట్లు, భర్త రాపూర్ గ్రామంలో అతను హోటల్ వ్యాపారం చేసుకుని అతను జీవిస్తున్నాడు. ఈమె భర్త దగ్గరికి వెళ్లకుండా ఇక్కడ పుట్టింట్లోనే నెల్లూరులో ఉంటూ ఈమె డిగ్రీ ప్లస్ ప్రజెంట్ ఎంసీఏ సెకండ్ ఇయర్ చదువుతూ ఇక్కడే ఉంటున్నట్లు, ఈమె భవిష్యత్తులో ఎంసీఏ కంప్లీట్ చేసి ఏదైనా సిటీలో మంచి ఉద్యోగం చేసి లైఫ్లో సెటిల్ అవ్వాలనే అంబిషన్తో ఉన్నట్లు, ఈ తన అంబిషన్కి తన పిల్ల చిన్నపిల్ల ఆటంకం అని భావించి ఈ విధంగా చిన్నపాపను ఒక పథకం ప్రకారం తన బంధువులింటికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఎవరు చూడకుండా అర్ధరాత్రి పూట ఈ విధంగా సర్వేపల్లి కాలంలో పడవేసి ఇంత దారుణానికి ఆమె పాల్పడినట్లుగా మాకు నిర్ధారణ అయింది. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-996-9791.